లేత పాపా అని అర్థం అన్నమాట. ఆ టైప్ లో మేనేజ్ చేసావా? శబాష్ గురు. పేరేంటి తల్లి? ఎల్కే అంటే ప్రేమరాజు. గురు నువ్వే పేరు పెట్టావు గురు? టీ అంటే ఏంటి గురు? టిక్క. కరెక్ట్ పేరే గురు. నా తెలియక అడుగుతాను, టీపీ ఎల్పీలు నీకెవరంటే ఇష్టం? ఇద్దరు నచ్చలేదు, ఎంపీ నచ్చింది. ఇదే మొదటి టెస్ట్. మొత్తం ఈ సంవత్సరం ఆదాయం 9 లక్షలు, అంటే 9 లక్షస్. ఏ శివరావు, కొద్ది రోజుల్లో నువ్వు కోటీశ్వరుడు అయిపోవటం ఖాయం. చేస్తున్నాడు వీరికి ఆనందం వచ్చిందంటే ఎరగబొడుస్తాడు, విషాదం వచ్చిందంటే బండ పూతులు తెస్తాడు. పూతులే పెట్టరు, విషాదమే వచ్చాను. ఏమైంది అన్నారు? అది లా ఉన్నారు, ఏం జరిగింది? ఏముందిరా, ఇదంతా నా కర్మ. నా తలరాత 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 ఈ సంవత్సరం 9 లక్షల ఆదాయం వచ్చిందా? ఆ డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే దొంగలు పడి చావు కొట్టి లాకెళ్ళిపోతాయని భయంగా ఉందిరా. ఇంగ్లీష్ సినిమాలో హీరో లాగా నా కొడుకు ఫేస్లో ఫీలింగ్స్ అర్థమేసావు, ఇదో కర్మ. నీకు ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఎండి నక్కలాగా ఎండిపోను, కలరా వచ్చి కాళ్ళు చేతులు చచ్చిపడిపోను. ఆ డబ్బులు బ్యాంకులో వేసి కదండి. బ్యాంకులో వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు వస్తారా నాన్న? ఓరినా ఊర పంది నాన్నారు, మీది బుర్ర బూజు పట్టిన తుర్ర చేతిలో కర్ర. ఆ డబ్బులు నలుగురికి ఇచ్చుకుంటే వడ్డీ వస్తుంది కదా? అడ్డుపడే వాళ్ళకి వడ్డీలు ఇస్తే అంగనామాలు పెడతారా నాన్న? నీకు గ్రీజు పోసి మేకులు తెగొట్ట, నడి రోడ్డు మీద మీ మొల్తాడు తెగ, మీ నాలుక మీద కాకి రెట్టయ్య, మీ ఫేసు ముందు కుక్క లెగ్గట్ట, తిన్నదంతా కక్కునే బదులు వారికి నిజం చెప్పేస్తే మీకు అవస్థ చెప్పేది కదా? ఏమిటో నా బిడ్డ పండించవంతా ఇలా బూడిదలో పోసిన పనిరైపోతుంది. నాన్న నువ్వు ఇంత కష్టపడిన ఈ విషాదాన్ని సంస్కృతంలో వ్యక్తం చేయకర్లేదు బాబు, మనకంతా మంచే జరిగింది. మంచా? మంచిది మాతాజీ. ఆదాయం పెరిగితే మనం ఇంకో 10 ఎకరాలు పొలం కొనుక్కోవచ్చు కదా. అయిపోయా? ఇంకా నువ్వు కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కొని అన్ని రిలీజ్ సినిమాలు చూడొచ్చు. ఇంకా నీ పాత సైకిల్ బయటపడేసి కొత్త స్కూటర్ కొనుక్కోవచ్చు నాన్న. సారీ అన్నారు, నిజం తెలియక మిమ్మల్ని బండ బూతులు తిట్టాను. తెలిసిన తర్వాత మాత్రం ఏం చేసావు? గొడ్డులు కొట్టాడు, కొట్టావు. చిచి, అది కొట్టడం కదా అన్నారు, ఎంజాయ్ చేయటం. ఈ అమ్మగారు మాడ ప్రపంచంలో ఆనందాన్ని ఎంత గొప్పగా వ్యక్తం చేయగలిగిన ఏకైక వ్యక్తి నువ్వేరా? నా బతుకొచ్చాడా, చెవులు జడ్డై బొళ్ళు జరిగింది. ఎందుకండి అన్యాయంగా బిడ్డను అలా తిడతారు? ముద్దు పెట్టుకుంటారు. అసలు అమ్మో నిన్ననాలి మన శోభనం రోజున నీకు ఆనందం ఎగదన్ని. మడత కాజాలు ముక్కులో కుక్కి అగరత్తులు నోట్లో పెట్టి పాలన చెవిలో పోసినప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది పవరికి ఎటువంటి బిడ్డలు పుడతారు అని. ఊరుకోండి, మనకేంటి ముత్యాలాంటి బిడ్డలు పుడితేను? ముత్యాలాంటి బిడ్డలు నా కూతురు వచ్చింది, ఇదొక టైపు. అమ్మా ఇక్కడ అప్సెట్ ఇన్నాళ్ళకి నా అన్వేషణ ఫలించింది, నా నవలా నాయకుడు కనిపించాడు. ఆనందం తట్టుకోలేకపోతున్నాను. డార్సే నాన్న వాసని ఆనందాన్ని ఆర్టీసీ బస్సులో కుక్కి గోదర్త తొయ్య. మీ టార్చర్ భరించే దానికంటే ఏ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ను కావిలించుకుని చచ్చిపోవడం బెటర్. అమ్మ చూడమ్మా, నాన్న డాన్స్ చేయనంటున్నాడు. చెయ్యను, చెయ్యనంటే చెయ్యను. బిడ్డల్ని కన్నాక వాళ్ళ కోరికలు తీర్చిన బతుకు కూడా ఒక బతుకే. నా కోపం వచ్చేసింది, ఏది నా కుంకంబరిని. ఘోరాలు జరిగిపోతాయి. నీ కోపం వచ్చిందంటే గొడ్లో తీసుకుని కుంకంబరిని పట్టుకుని ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టించుకుని మరీ బావిలో దూకుతానంటావు. ఆవేశం తగ్గించుకుని కంట్రోల్ చేసుకోవే, అమ్మాయి కొరకు తీరుస్తా కదా. ఇంకా నా వల్ల కాదు తల్లి, దీంతో అడ్జస్ట్ అయిపో. ఇంతకీ ఎవడే నవలా నాయకుడు నా ప్రాణానికి వచ్చి పడ్డాడు. ఆరడుగులు అందగాడు నన్ను ముద్దుగా టీపీ అని కూడా అన్నాడు. అన్నాడా? ఎక్కడున్నాడు? ఊరతను మన తోటలో టెంట్ వేస్తున్నాడు. అలాగా మన తోటలోనా?
ఈ మొక్కలు నరకడం ఏంటి, ఈ బొక్కలు పెట్టడం ఏంటి, అసలు ఎవరు నువ్వు, ఏం చేస్తున్నారా? అది ప్రాబ్లమ్ అంటే అంటే చెప్పా, కనపట్లా టెంట్ వేసుకుంటున్నావు? అమ్మా, నా స్థలంలో టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు నీకు? చెప్ప, తగిలిపోద్ది అటు. రే బ్రహ్మ, ఎవడ్రా వీడు? తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు, పీపీ ఫాదర్ అయి ఉంటాడు. అయి ఉంటావేంటి? సాక్షాత్తు దాని ఫాదర్నే. నా వివరాల తర్వాత ఎంతకీ తమరెవరు? ఎవరు అసలు పేకలేరు. ఇప్పుడు చూడండి, నోరు దగ్గర పెట్టుకుంటాడు. ఎవరు అంటే కూతురు మాట్లాడతాడు. అసలు మా ఊరు పేకలేరు. ఎంతకీ మా ఊరు ఎందుకు వచ్చాట్టు? అది నేను చెప్తా. ఈ ఊళ్ళో రాజేశ్వరి దేవుని జనం కడుపు కొట్టి బతుకుతున్న ఒక ఆవిడ ఉందట కదా, 3000 ఎకరాలు ఉంచుకొని 30 ఎకరాలే లెక్క చూపిస్తుందట. దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చిన రెవెన్యూ ఆఫీసర్ అనుకో, నువ్వు అడిగితే చెప్తానా? చెప్పడు కదా. 3 కోట్ల బ్లాక్ మనీ ఉంచుకొని 3 లక్షలకే అకౌంట్ చూపిస్తుందట. ఆ భాగవతం బయట పెట్టడానికి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకో, నువ్వు అడిగితే చెప్తానా? చెప్పడు కదా. ఆవిడ ప్రాపర్టీకి ఏకైక వారసురాలు ఎల్పి, అదే నిర్మలాదేవి. దాన్ని లైన్ లో పెట్టుకుని మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చాననుకో, నువ్వు అడిగితే చెప్తానా? నువ్వే కాదు, ఆ ఎంపీ అడిగినా చెప్తాను. చెప్పవు కదా. అయినా ఎంపీ అంటే ఎవరు? మీ రాజేశ్వరి దేవి. ఎంపీ అనగానే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకుని తెగ మురిసిపోయి ఊపుకుంటూ వెళ్ళిపోయింది. అసలు అర్థం తెలియక. అసలు అర్థం ఏంటి? రే బ్రహ్మ, నువ్వు చెప్పరా. అలాగే, ఇప్పుడు ఎంపీ అంటే ఎంత ధైర్యం రా మీకు. ఈ మొక్క గనక ఆవిడ చెవిలో పడిందంటే మీ చర్మం వచ్చి చెప్పులు ముట్టించుకుంటది. నీలా నిజాలు చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం శివరావు. అవును, నీ బాడీలో నీకు బాగా నచ్చిన పాట ఒకటి చెప్పు. అంటే తప్పదంటారా? తప్పదు చెప్పే. ఇప్పుడు ఆంధ్రాలో అందరూ మెచ్చింది, ఆఖరికి మా ఆవిడ కూడా నచ్చింది. ఈ ముక్కు ఆ కుర్రాడికి ఫ్యూచర్ మీద ఎంత గొప్ప లుక్ ఉందండి. నా టాలెంట్ ని ఇట్టే కనిపెట్టేశాడు కదా. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదే ఎందుకు అనుకోవాలి? ఎంపీ అంటే మండపేట స్వీట్ కావచ్చు, మధ్యప్రదేశ్ స్టేట్ కావచ్చు. నేను పైకి రావడం మీకు అస్సలు ఇష్టం లేదు. నిజం మమ్మీ. అయినా ఎంపీ కావడం నీకు లెక్క? యూర్ రైట్ నిమ్మి. ఎంపీ తిరిగేస్తే పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. ఆఫ్ కోర్స్ రాజకీయ కిటుకలకి రాజధాని అయిన ఈ రాజేశ్వరీదేవికి పిఎం కావడం కూడా పెద్ద కష్టమేం కాదు. భాయో ఔర్ బెహనో, జిస్ దేశ్ మే గంగా బెహతీ హై, జిస్ దేశ్ మే యమునా బెహతీ హై, ఉసీ దేశ్ మే రాజేశ్వరీ దేవి రహతీ హై. ఉసీ దేశ్ మే బడా బడా విటమిన్స్ మే బెహతీ హై. ఎందుకన్నమాట పగటకల్లగంట? ఆడి దృష్టిలో ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదట. అసలు అర్థం ఏంటట? ఎం అంటే ముదరంటమ్మా, పి అంటే పీనుగో పునుగో. మాట వాడన్నాడా నువ్వంటున్నావా? సత్య ప్రమాణకంగా ఆడే అన్నాడమ్మా. దాన్ని పోయేవాడిని పిలిచి ముక్కు మీద గుద్ది మరీ అర్థం చెప్పాడు. అంతేకాదు ఎల్పీకి అదే మన నిమ్మికి లైన్ వేసి లైన్ కూడా వెలిగిస్తాను. ఛాలెంజ్ ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు వాగు మమ్మీ, వాడి పని పట్టడానికి ఈ నిమ్మి చాలు. మా ఇద్దరి మధ్య సెటిల్ చేసుకోవాల్సిన పాత అకౌంట్ కూడా ఉంది. ఏంటే కంచు, ఏంటి ఇలా వచ్చావు? చెడ, నా పేరు కంచు కాదు, నిర్మలాదేవి. అబ్బు, మాకు తెలియదు మరి. ఓసే, నువ్వు నిర్మలమైనా ఉర్మలమైనా నాకు మాత్రం కంచువే, నా పంచ మీద అంచువే. మాటలు తిన్నగా రాని. ఆ రోజు అది నీ ప్లేస్ కాబట్టి నన్ను మోసం చేసి ఓడించావు. ఇది నా ఊరు, నా ప్లేస్. ఇక్కడ నీ పప్పులే ఉడకవు. ఉడకపోతే కుక్కర్లో వేసి ఉడికిస్తానే నా పప్పులో ఉప్పా. ఉడికిస్తానో తొందరలోనే తెలుస్తుంది. ఇంతవరకు నా ఫిగర్ విగరే చూసావు, నా పొగరు వగరు చూపిస్తాను. తమ్ముంటే కోటలంటే మా ఇంటికి రా. ఏమిటా నొక్కడం? ఉళ్ళేమైనా బలేసిందా? ఓ నువ్వా రా. నాకంత టైం లేదు, నీ అమ్మాయి నన్ను సరసం అట్టానికి రమ్మంది. తొందరగా పిలిస్తే పని అయితే పూర్తి చేసుకుని వెళ్తాను. మరీ తొందర పడుతున్నావు ఏంటి? అంత ప్రేమగా మా అమ్మాయి నిన్ను పిలిచినప్పుడు దానికి తగిన రీతిలో నిన్ను సత్కరించాలి కదా. నీకు జలకాలు ఆడించి అత్తరు పూసి సోకు చేసి అప్పుడు పంపిస్తాను అంతగాడా నిన్ను అమ్మాయి దగ్గరికి. Thank you.